పోలీస్ అభ్యర్థుల కుటుంబాలను ఆదుకోవాలి. 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాల్సిందే. ప్రియదర్శిని మేడి. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు నకిరేకల్ పట్టణంలో పోలీస్ నియామకాల్లో ఈవెంట్స్ కి హాజరై మృతి చెందిన అభ్యర్థులు ఎల్ మహేష్, బి రాజేందర్, ఎం సతీష్ వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. అనంతరం బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ మృతి చెందిన అభ్యర్థులకు ప్రభుత్వం 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాంగ్ జంప్ ను 4 మీటర్ల నుండి 3.8 మీటర్లకు తగ్గించాలన్నారు. రన్నింగ్ షార్ట్ పుట్ లో క్వాలిఫై అయిన వారిని మెయిన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వాలన్నారు. 3 అభ్యర్థులు చనిపోయారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీస్ ఈవెంట్స్ విషయంలో కేసీఆర్ వెంటనే స్పందించాలని, లేకపోతే నిరుద్యోగులే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారన్నారు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలా మంది నిరుద్యోగులు బాధపడుతున్నారు. ఎందువల్ల అనంటే ఏజ్ పెంచినట్టే పెంచి ఇదొక డిస్క్వాలిఫై చేసేది ఒక పెట్టుకున్నారు. వాళ్ళు తీసేయాలని పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం నుండి వైఖరి. ఇది ఖచ్చితంగా ఇంకోటి విషయం ఏంటంటే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకు కూడా నష్టపరిహారం కానీ వాళ్ళ ఇంట్లో కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ కనీసం వాళ్ళకు భరోసా కల్పించాలని నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. ఇది నాది 3వ సారి అన్న. చాలా మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ నా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. కాకపోతే మీరు నాలా అవ్వకండి, కనీసం క్వాలిఫై కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే 600 కొట్టిన వాళ్ళకి కనీసం సివిల్ ఎలిజిబుల్ ఉండాలి. 2016లో కానీ 18లో కానీ 5 ఈవెంట్లు ఉండే, 5 ఈవెంట్లు కొట్టిన లాస్ట్ నాది ఫైనల్ ఎగ్జామ్లో లాస్ట్ టైం 2 మార్క్స్ పోయింది. నాది లాస్ట్ టైం 2018లో 2 మార్క్స్ పోయింది. అప్పుడు 5 ఈవెంట్లు కొట్టాను. 3 కొడితే సివిల్కి ఎలిజిబుల్ ఇచ్చారు, 5 కొడితే సివిల్ ఏఆర్ టీఎస్ఎస్పికి ఎలిజిబుల్ ఇచ్చారు. కనీసం ఈసారి 600 కొట్టినందుకు సివిల్ అన్న ఎలిజిబుల్ ఇవ్వాలి, కనీసం నిరుద్యోగుల పట్ల. కాకపోతే పేపర్ నువ్వు ఎంత టఫ్ అని ఇచ్చుకో, వాడు పేపర్ చేసుకునేటోడు చివరిలో చూసుకుంటాడు. కానీ నువ్వు ముందే ఇక్కడ 600 కొట్టినాక కనీసం కొంచెం టైం ఇవ్వకుండా కాళ్ళ నొప్పులతోటి అదే బాధతోటి వేశారు మేడం. ఇలా నా ముందే చాలా మంది డిస్క్వాలిఫై అయ్యారు.